ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరునగరంలో వెళ్లి వెరిసిన ఆధ్యాత్మిక శోభ, ఊంజల్ సేవలో మెరిసిన హరిహరులు. ఉత్సవ కాంతుల్లో శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం ఘనంగా అధ్యయనోత్సవాలు, స్నాపన తిరుమంజనం. టిటిడి మహాశాంతి యాగం పరిసమాప్తం, శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. ఘనంగా తిరుపతి ఇస్కాన్ వార్షికోత్సవాలు, రాధా గోవిందులకు అభిషేకం, పుష్పయాగం. ఎన్ని జన్మల పుణ్యమో శ్రీవారి సేవల దర్శనం, ఉదయాస్తమాన సేవలో భక్తులకు అవకాశం, ప్రత్యేక కథనం. తిరునగరం ఆధ్యాత్మిక శోభతో మెరిసింది. టిటిడికి అనుబంధంగా విలసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ గోవిందరాజస్వామి వాళ్ళ ఆలయాలలో ఊంజల్ సేవలు వైభవపేతంగా జరిగాయి. వేదం, నాదం, గానం సమ్మిళితంగా అత్యంత నయనానందకరంగా సాగిన ఊంజల్ సేవలను మీరు వీక్షించండి. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థంలో శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో అలంకరించిన ఆది దంపతులను ఊంజల్ మండపంలో వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక ప్రసిద్ధ వైష్ణవ పుణ్యస్థలం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం స్వామివారి ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. సోమవారం సాయం సంధ్యా సమయంలో అద్దాల మండపంలో అంతమైన ఉయ్యలపై స్వామివారు ఇరు దేవేరుల సమేతంగా దేదీప్యమానంగా కొలువుదీరారు. అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనాలాపనలు, మంగళధ్వనుల నడుమ ఊంజల్ సేవ పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండి జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 24వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేసి వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవాలకు అర్చకులు ఆకముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇటు కడపలోని బాలాజీ ఆలయంలో కొలువుదీరిన శ్రీ కళాంబ సమేత సోమసుందరేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు జరిగాయి. మాఘమాసోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం బిల్వపత్రాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. నమామి శమీశాన నిర్వాణ రూపం, విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం, అజం నిర్గుణం నిర్వికల్పం నిరీగం, చిదాకారమాకాశవాసం భజేహం. నమామి శమీశాన నిర్వాణ రూపం, విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ 3 రోజుల పాటు టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి రామచంద్ర పుష్కరంలో జరిగిన మహాశాంతి యాగం ఘనంగా పరిసమాప్తమైంది. సోమవారం ఉదయం టిటిడి ఆగమ పండితులు ముందుగా వేదికపై వేంచేసిన శ్రీ సీతారామ లక్ష్మణ సైత ఆంజనేయ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులతో సర్వశాంతి మహాయాగాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జైఓ వి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు ఏకాంతంగా ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం ఉదయం ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో కనులు పండుగగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం హరే కృష్ణ నామస్మరణతో మార్మరోగింది. ఇస్కాన్ 15వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా శ్రీ రాధాగోవిందులకు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి, గోవర్ధన శిలకు, శ్రీకృష్ణ చైతన్య ప్రభువులకు పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకం జరిపారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే. ఆపై ఇస్కాన్ ప్రాంగణంలోని రాధాగోవింద సైత అష్ట సఖులకు వర్ణశోభిత పుష్పాలతో పుష్పయాగ క్రతువు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో సోమవారం అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూర్ఛ వ్యాధిగ్రస్తుల కోసం గత 20 సంవత్సరాలుగా స్విమ్స్ ఆసుపత్రి అమూల్యమైన సేవలను అందజేస్తోంది. ఉచిత వైద్యాన్ని, మందులను అందజేస్తున్నారు. ఈ క్రమంలో స్విమ్స్ ఆసుపత్రిలోని డైరెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీని డైరెక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ ప్రారంభించారు. వైద్యులు, సిబ్బంది, రోగులు ప్లకార్డులతో ర్యాలీగా ఆయుర్వేద కళాశాల మీదుగా స్విమ్స్ ఓపీ భవనం చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్ భూమా వెంగమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆర్ఎంఓ కోటేశ్వరరావు, లోకేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగే సేవలలో పాల్గొనాలని ప్రతి భక్తుడికి ఎంతో ఆసక్తి ఉంటుంది. శ్రీనివాసునికి జరిగే అన్ని సేవలను అంగరంగ వైభవంగా, ఎంతో పవిత్రంగా, ఆకమోక్తంగా టీటీడీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రాణదానం ట్రస్ట్ కింద చిన్నపిల్లల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తిరుపతిలో నిర్మించి నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. ఇందుకోసం వదాన్యులైన దాతల నుండి విరాళాలను స్వీకరిస్తోంది. విరాళాలు అందజేసే దాతలకు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఉదయాస్తమాన సేవల్లో పాల్గొనే అద్భుతమైన అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. పిలిస్తే పలికే దైవం, భక్తుల కొంగు బంగారం తిరుమల శ్రీవారికి ఏడాది పొడుగునా ఎన్నెన్నో సేవలు, మరెన్నో ఉత్సవాలు నయనానందకరంగా జరుగుతాయి. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని క్షణకాల దర్శనానికి ఎన్నో వ్యయ ప్రయాసల కోచి తిరుమల క్షేత్రానికి విచ్చేసే అశేష భక్త కోటికి జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి సేవలలో పాల్గొనాలనే తపన ఉంటుంది. ఈ క్రమంలో నిత్యం శ్రీవారికి నిర్వహించే వివిధ రకాల సేవలను ఆచిత సేవలుగా నిర్వహిస్తోంది టీటీడీ. శ్రీ వెంకటేశ్వరుని వైభవాన్ని, ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే తలంపుతో ఇటు శ్రీవారి సేవలతో పాటు అనేకానేక రంగాలలో తనదైన ముద్రను వేస్తూ సామాజిక స్ఫూర్తితో పలు ధార్మిక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది టీటీడీ. ఈ క్రమంలో ఆవిర్భవించినదే శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యుత్తమ వైద్య సేవలతో
ఎందరో చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలను నిర్వహించి వారి జీవితాలకు కొత్త జీవం పోస్తోంది టీటీడీ. అలాగే వివిధ రకాల సమస్యలతో బాధపడే చిన్నారులకు బాసటక ఏడుకొండలవాడి ఆశీస్సులతో తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ ఆసుపత్రి నిర్మాణ నిర్వహణకు దాతల నుండి విరాళాలను స్వీకరిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అనే తలంపుకు చక్కని వేదిక ఈ సదావకాశం. ఇటు శ్రీవారి సేవలలో పాల్గొనే సౌలభ్యంతో పాటు అటు పాలబుగ్గల పసిపిల్లలకు ప్రాణదానం చేసే సువర్ణ అవకాశం లభించే విధంగా టీటీడీ ఉదయాస్తమాన సర్వసేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9:30 నుండి ఈ సేవలను భక్తులు పొందవచ్చు. కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా అందించే దాతలు ఈ చక్కని అవకాశాన్ని పొందవచ్చు. అలాగే 1,50,00,000 విరాళంగా అందించిన దాతలు శుక్రవారం జరిగే శ్రీవారి సేవలలో పాల్గొనే అవకాశం కల్పించారు. దాతలకు సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. దాతలు వ్యక్తులైతే 25 సంవత్సరాలు లేదా జీవిత పర్యంతం, అలాగే సంస్థలకు 20 సంవత్సరాలు ఈ అవకాశం ఉంటుంది. సంవత్సరంలో ఒక్కరోజు శ్రీవారి ఉదయాస్తమాన సేవలో దాతతో కలిసి 6 సేవలలో పాల్గొనవచ్చు. వీరికి సంవత్సరంలో 3 తిరుమలలో ఉచిత వసతి కల్పిస్తోంది టీటీడీ. అదేవిధంగా శ్రీవారి సేవలలో పాల్గొనే భక్తులకు పట్టు ఉత్తరీయం, పట్టు రవిక, 1 పెద్ద లడ్డు, 25 చిన్న లడ్డూలు, 5 వడలను అందజేస్తారు. ఇక శ్రీవారి ఉదయాస్తమాన సేవలలో ఏ రోజు ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. మంగళవారం నుండి గురువారం వరకు అందుబాటులో ఉండే శ్రీవారి సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన మంగళవారం, తిరుప్పావడ సేవ గురువారం, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ శుక్రవారం, సుప్రభాతం, అభిషేకం, తోమాల, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ శని ఆది సోమవారాలలో సుప్రభాతం, తోమాల, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నాయి. భగవద్ బంధువులారా రండి, మహోన్నత కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు విరాళాలను అందజేసి అమాయకపు చిన్నారులకు అండగా నిలవండి. శ్రీవారి ఉదయాస్తమాన సర్వసేవలలో పాల్గొనండి. శ్రీవారి కటాక్షాలను మెండుగా అందుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా విలసిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. సర్వాభరణ భూషితులైన స్వామివారు రామ భక్తుడైన ఆంజనేయుడిపై కొలువుదీరి అభయ ప్రదానం చేశారు. అర్చకులు మంగళకరంగా అర్చనాది కార్యక్రమాలను నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు అశ్వరథోత్సవం జరిగింది. వెండి కాంతుల రథంపై సర్వాభరణ భూషితంగా దివ్యాలంకారంలో కొలువైన శ్రీ రమా సత్యనారాయణులకు అర్చకులు పూజాదికాలను పూర్తి చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో
వార్షిక ఉత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ జరిగింది. విశాలాక్షి సమేతంగా విశ్వేశ్వరుడిని సకల ఆభరణ భూషితంగా అలంకరించి సింహవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ ఊరేగింపు నిర్వహించారు. మహబూబ్ నగర్లో సింహగిరిపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజపటానికి పూజలు నిర్వహించి ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభం వద్ద లక్ష్మీ నరసింహస్వామివారిని కొలువు తీర్చి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి కళ్యాణోత్సవ సేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు పలు రకాల వైదిక క్రతువులతో కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా దేవరకొండపై నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని సకలాభరణ భూషితంగా అలంకరించి శేషవాహనంపై ఆశీనులను చేశారు. ఆపై వేడుకగా స్వామి అమ్మవార్లకు వాహన సేవను నిర్వహించి హారతులు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ ఆది వనవలమ్మ తల్లి సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతవాసుల ఇలవేల్పుగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీ వనవలమ్మ తల్లి సన్నిధికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. సకల ఆభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా వేంచేసిన అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించి ప్రసాదాలను స్వీకరించారు. ఇక కృష్ణా జిల్లా కూచిపూడిలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు సీమంతాన్ని భక్తులు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. గోమాతకు పసుపు కుంకుమ పుష్పమాలలను అలంకరించి నూతన వస్త్రాలను అందజేశారు. ఆపై ప్రదక్షిణ నమస్కారాలతో పూజించి పసుగ్రాసాన్ని సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య, వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు 32,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద.